జూనియర్ ఎన్టీఆర్ అలాగే రజనీకాంత్ కలవబోతున్నారట. మన సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అలాగే మన టాలీవుడ్లోనే కాదు మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరున్నటువంటి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకటిగా రాబోతున్నారట. అయితే నిజంగానే వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా వస్తుంది, అంటే సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్నారా అని అనుమానాలు రావచ్చు, కానీ వీళ్ళు కలిసేది ఇలా కాదు. సో మరి పునీత్ రాజ్ కుమార్కి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం మరి కర్ణాటక రత్నగా అవార్డు ఇవ్వబోతోంది. అందుకే ఆయన్ని గౌరవించడానికే ఇప్పుడు వీళ్ళిద్దరిని పిలుస్తున్నట్టుగా తెలుస్తోంది. నవంబర్ 1వ తేదీన ఈ బిరుదుని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతోంది. ఇందులో భాగంగా ఆయన కుటుంబ సభ్యులందరూ పాల్గొనబోతున్నారు. కర్ణాటక ప్రభుత్వమే స్వయంగా పరిశీలిస్తోంది విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయి తెలియజేశారు. పలు చిత్ర పరిశ్రమలకు చెందిన అగ్ర హీరోలు హాజరు కాబోతున్నారు. కాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ రాబోతున్నారు. అలాగే మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తారక్ వస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ అభిమానులు ఆయనపై ఉన్న అభిమానంతో 21 అడుగుల విగ్రహాన్ని తయారు చేయించారు. అది కూడా గుంటూరు జిల్లా తెనాలిలో ఆధునిక సాంకేతికతతో ఈ విగ్రహాన్ని సిద్ధం చేశారట. త్వరలోనే మరి బెంగళూరులో ఈ విగ్రహ ప్రదర్శనకు ఉంచబోతున్నట్టుగా సమాచారం. మొత్తానికి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కలయిక మాత్రం ఇప్పుడు సెన్సేషన్. వీళ్ళిద్దరూ కూడా కర్ణాటకతో చాలా మంచి అనుబంధం ఉన్నటువంటి వాళ్ళే. సో జూనియర్ ఎన్టీఆర్ తల్లి కర్ణాటక ప్రాంతానికి చెందిన వారు కాగా కన్నడలో ఆయనకి విశేషమైన అభిమానం ఉంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తమ్ముడికి మరి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో అంత ఇస్తారు. అలాగే రజనీకాంత్ గారి పుట్టు పెరిగింది అక్కడే, తను పనిచేసింది ఆర్టీసీ బస్ కండక్టర్గా కూడా కర్ణాటకలోనే. కాబట్టి అక్కడ మరి వీళ్ళిద్దరికీ గౌరవం ఇచ్చి కలిపి మన అవార్డు ఫంక్షన్ని నిర్వహించబోతున్నారట తమిళనాడు కర్ణాటక ప్రభుత్వం.